నామము వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడి మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీనివాసాయ నమః. అనమాచార్య వాంగ్మయంలో కొన్ని కొన్ని ముత్యాలు మన ఋషివాక్యాలుగా చెప్పుకోవాలని సంకల్పించడం జరిగింది శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షం వల్ల. అన్నమయ్య జీవితం గురించి కొంత ప్రస్తావన మనం చేసుకున్నాం. అసలు భారతదేశంలోనే మహాత్ముల యొక్క స్థానం, ఆ మహాత్ముల ఒకడైన అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల యొక్క విశేషం ఆయన మొత్తం పథకవితుల్లో మనం దర్శిస్తే ఆయన ఋషిగా కనబడతాడు, ఒక భక్తుడిగా ప్రత్యక్షమవుతాడు, ఒక మహాయోగిగా సాక్షాత్కరిస్తాడు. మొత్తంగా ఆయన సామాన్యుడు కాదు, ఏదో ఈశ్వర విభూతితుల్లో ఉంది అనిపిస్తుందండి అన్నమయ్యను పరిశీలిస్తే. అందుకే ఆయన నందకాం సంభూతుడని పెద్దలు అన్నారు. అసలు ఒక్క వ్యక్తి ఒంటి చేత్తో అంత వాంగ్మయాన్ని రచించడం ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అందుకని అన్నమయ్య సంకీర్తన కలిపితే ఒక అనంతమైన అమృత సముద్రం అని వర్ణించవచ్చు. పైగా అన్ని కీర్తనలు రచించాడు. కీర్తనల వైవిధ్యం కావాల్సినంత ఉంది, ఎందుకంటే మహాప్రతిభావంతుడు కనుక. గొప్ప ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసములు కలిగిన కవి ఏ విధంగా అనితర సాధ్యమైనటువంటి నూతనమైన రచనలు చేస్తాడో అలాగే చేశాడు ఆయన. అలా ఒక్కొక్క కీర్తనకి ఏమాత్రం పొంతన లేకుండా అంత వైవిధ్యంగా అన్ని వేల కీర్తనలు రచించాడు. అందులో నవరసాలు ఉన్నాయి, లోకరీతులు ఉన్నాయి, వ్యక్తిత్వాన్ని చక్కగా వికసింపజేసేటువంటి ధార్మికమైన కీర్తనలు ఉన్నాయి. కానీ ఇన్ని రకాల కీర్తనలు ఉన్నప్పటికీ కూడా అన్నిటిలో రసం మాత్రం ఒక్కటే, అది వెంకటపతి భక్తి రసం. మొత్తం అన్ని భావాలు వెంకటపతి పాదాల చుట్టూ తిరుగుతుంటాయి. ఒకడే దేవుడు, ఒకడే భక్తుడు. కీర్తనలేమో వేల రకాలు, అన్ని కీర్తనలు ఆ పరమాత్మ యొక్క పాదాల చుట్టూ తిరుగుతుంటాయి. భక్తిని ప్రాణధాతువుగా చేసి అద్భుతమైన వాంగ్మయాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఒక మహాసాహితీ శ్రష్ట హనుమాచార్యుల వారు. విశేషించి ఆ మహానుభావుడు సంకీర్తన లక్షణాన్ని ఏర్పరిచి తెలుగు పదకవిత్వానికి ఆజ్యుడయ్యాడు. పదకవిత్వం, పద్య కవిత్వం అని ఆనాటి కవిత్వాన్ని రెండు భాగాలు చేయవచ్చు. అయితే పద్య కవిత్వమే గొప్ప గొప్ప కావ్యాల స్థాయిలో గౌరవం పొందుతూ ఉన్నది. కానీ నిజానికి పద్య కవిత్వం కంటే ముందు ఉందండి పదకవిత్వం. అయితే పదకవిత్వం సామాన్య జనులు, కష్టజీవులు వాళ్ళ హృదయంలోంచి వచ్చిన భావాన్ని నిసర్గ సుందరంగా చక్కని యతిప్రాసలతో ఆనాడు చెప్పేవారు. అందుకే జానపదుల వాంగ్మయంలో కూడా చాలా లోతైన తాత్వికత కనబడుతుంటుంది. దీన్ని బట్టి సనాతన ధర్మం కేవలం వేదాది గ్రంథాల్లోనే కాకుండా సామాన్యుల జనజీవనంలో వారి ద్వారా వచ్చిన జానపదాల్లో కూడా మనకి రవణిస్తూ ఉన్నది. ఇక్కడ ఎన్నెన్ని అందమైన భావాల జానపదాల్లో ఉన్నాయి. హనుమాచార్యుల వారు తన కాలంలో అవన్నీ విన్నారు. అప్పటికి పద్య కవిత్వం మంచి స్థానాన్ని పొందింది. అయినప్పటికీ కూడా పదకవిత్వం అంతకుముందు ఉన్నప్పటికీ కూడా రాజాస్థానాల్లో గౌరవం లేదు, పండిత పరిషత్తులో దాని మర్యాద లేదు, ఒక అల్పకవిత్వంగానే చూసేవారు. హనుమాచార్య దాన్ని గమనించాడు. గమనించి పదకవిత్వానికి కూడా గౌరవం ఇవ్వాలి అని సంకల్పించుకుని తాను పల్లెల్లోనూ పంట పొలాల్లోనూ శ్రమజీవుల యొక్క జీవన విధానాల్లోనూ విన్నటువంటి అనేక రకాలైనటువంటి పద సాహిత్యాన్ని తాను శ్రద్ధగా గమనించి వాటిలో ఉన్నటువంటి ఆర్తి, నైసర్గికమైన సౌందర్యం, అద్భుతమైనటువంటి అభివ్యక్తి వీటన్నిటిని గమనించే హనుమాచార్యుల వారు దీన్ని పండితాదరణ పొందేటట్టు చేయాలి, దీనితోనే వెంకటపతి అనుగ్రహాన్ని కూడా పొందాలి అని నిర్ణయించుకుని తన సంగీత ప్రతిభతో తన నాదశక్తిని కూడా జోడించి ఆయన అద్భుతమైన పద సాహిత్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన చేతిలో పడింది కనుకనే పదం బంగారం అయిపోయింది. అంతవరకు అది పండితాదరణ, రాజుల యొక్క ఆశ్రయం పొందలేదు. కానీ అన్నమాచార్య దాన్ని ఎప్పుడైతే సంస్కరించి తనదైన పాండిత్యంతో, ప్రతిభాశక్తితో పథకవిత్వానికి పట్టం కట్టాడో అప్పుడు అనేక మంది సాహితీవేత్తలు, పండితులు, రాజన్యులు అందరూ కూడా గౌరవించారు. సభల్లో దానికి ఆదరణ జరిగేటట్టు జరిగింది. దీన్ని బట్టి హనుమాచార్య వారు పథకవిత్వానికి ఇచ్చిన గౌరవం మనం పరిశీలిస్తే నన్నయ్య గారు పద్యకవిత్వాన్ని, తెలుగు పద్యకవిత్వాన్ని రచించి ఆనాటి పండితుల చేత తెలుగుకి గౌరవం ఎలా అందించారో హనుమాచార్య వారు పథకవిత్వం ద్వారా అద్భుతమైనటువంటి గేయ సాహిత్యానికి గౌరవం ఇచ్చారు. అయితే పథకవిత్వంతో ఆయన ఎంచుకున్నటువంటి మార్గములు చాలా అద్భుతమైనటువంటివి. అటువంటి హనుమాచార్యుల వారి యొక్క అపూర్వమైన వాంగ్మయానికి నమస్కరిస్తూ స్వస్తి.
పవిత్రమైన వైశాఖ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. అతసీ పుష్ప సంకాశం అనంతం పితవాససం ఏ నమస్యంతి గోవిందం నతేషాం విద్యతే భయం. అతి పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని అనంతునిగా కీర్తించుకునేటువంటి ప్రయత్నంలో మనం పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. అతసీ పుష్ప సంకాశం. అతసీ పుష్పం అంటే అవిసె పువ్వు, దీనికి అగస్త్య పుష్పం అని కూడా వ్యవహారం ఉన్నది. కనుక ఈ అగస్త్య పుష్పం యొక్క ఆ వర్ణం ఏదైతే ఉన్నదో అది చక్కని నల్లని రంగులో ఉంటుందన్నమాట. అది ఆ రేకులు నల్లగా ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరం కూడా నల్లని వర్ణంలో ఒక నిగారింపు కలిగి చక్కగా తేజవంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని అతసీ పుష్ప సంకాశం అని ప్రయోగిస్తున్నారన్నమాట. అదేవిధంగా అనంతం పీతవాససం, అనంతుడు ఆయన. మనం వైశాఖంలో శ్రీకృష్ణ పరమాత్మని శ్రీ మహావిష్ణువుని అనంతునిగా కీర్తించుకుంటాం కనుక ఈ శబ్దాన్ని మనం స్మరించుకుంటున్నాం. అనంతుడు అంటే అంతం లేనటువంటి వాడు. ఆయన పట్ల మనం భక్తిని ప్రదర్శించినా ఆయన మన మీద చూపించేటువంటి కరుణకి అంతులేని కరుణ అన్నమాట. అదేవిధంగా ఆయన మనకిచ్చేటువంటి అనుగ్రహం అంతులేని అనుగ్రహం. అలాగే ఆయన జన్మ కానీ అదేవిధంగా అవతారాన్ని చాలించడం అనేటువంటిది, ఈ రెండు లేనటువంటి దివ్యమైనటువంటి తత్వం విష్ణుతత్వం అంటే. అందుకని అనంతుడు అని వ్యవహారం అన్నమాట. అనంతం పీతవాససం. పీతవాససం పీతాంబరధారి. ఈ పీతాంబరానికి భాగవతంలో ఒక వైశిష్ట్యం ఉన్నది. ఏమిటంటే మామూలుగా అందరూ పచ్చని పట్టుబట్టల్ని ధరిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదేవిధంగా పట్టుబట్టల్ని ధరిస్తే దానివల్ల మిగిలిన వారికి ఈయనకి ఏ భేదం లేదు. కనుక ఈయన ధరించేటువంటి పట్టుబట్ట ఏమిటది, పీతాంబరం ఏమిటంటే చక్కటి మహత్తరమైన ప్రభావవంతమైన వర్ణములతో కూడినటువంటి వేదరాశి ఏదైతే ఉన్నదో అది సువర్ణ రాశి అని. అంటే మంచి వర్ణములతో కూడినటువంటి రాశి. ఆ వేదరాశిని వస్త్రంగా ఈయన ధరిస్తారట. అందుకని ఈయన పీతాంబరుడయ్యాడు. కనుక అనంతం పీతవాససం ఏ నమస్యంతి గోవిందం. అలాగే ఎవరైతే అటువంటి గోవిందుని, వేదరక్షకుని, భూరక్షకుని, గోరక్షకుని, అటువంటి గోవిందుని ఎవరైతే నమస్కరిస్తారో నతేషాం విద్యతే భయం, వారికి భయం లేదట. ఎక్కడి నుంచి భయం అంటే కష్టాల నుంచి భయం లేదు. అదేవిధంగా అధికారుల నుంచి భయం లేదు. భూత ప్రేతాదుల నుంచి భయం లేదు. జంతువులు ఏవైతే ఉన్నాయో క్రూర జంతువులు, వాటి నుంచి భయం లేదు. ఇలాంటి భయాలన్నీ మనం లెక్క పెట్టుకుంటూ పోతుంటే చివరికి అందరినీ భయపెట్టేటువంటిది ఒక్కటేమిటంటే సంసారం, ఈ ప్రపంచం అన్నమాట. మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం మన యొక్క జీవనాన్ని ఎలా గడుపుతాము అనేటువంటిది ప్రతి వారికి కూడా ఉదయించేటువంటి ప్రశ్న. ఆ జీవనాన్ని ఎలా గడుపుతాము అన్నటువంటి విషయంలో కూడా భయం లేదట. ఎందుకని మనం నిత్యం కూడా ఎంతో భక్తి తత్పరతతోటి ఈ అనంతుని చక్కగా కీర్తిస్తూ ఉంటాం కనుక. కనుక ఇంతటి మహత్తరమైనటువంటి ఆ దివ్యమైన అనంతనామాన్ని మనం వైశాఖ మాసంలో చక్కగా స్మరించుకున్నట్లయితే మనకు అన్ని రకాలైనటువంటి శ్రేయస్సులు వనగూరుతాయి. ఈరోజు తిథి వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు May 24 చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో షష్ఠీ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. స్థానికంగా
శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వసంతోత్సవాలు ఈరోజుతో సమాప్తం అవుతాయి. అలాగే ఋషికేశ్లోను నారాయణ వనంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకు అవభృతం చక్రస్నానం ఈరోజునే జరుగుతాయి. అలాగే మనకు ఈరోజు శుక్రవారం కనుక మనం మహాలక్ష్మి అమ్మవారికి పూజాదికం నిర్వహించుకోవచ్చు. అలాగే శుక్రునికి నవగ్రహాలలో శుక్రగ్రహం ఏదైతే ఉన్నదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రజపం చేసుకోవచ్చు, శుక్ర కవచాన్ని పఠించుకోవచ్చు, శుక్రుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాలను కూడా మనం పఠించుకోవచ్చు. షష్ఠీ తిథి కనుక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా ఎంతో ప్రశస్తమైనటువంటి విషయం అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. నటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.